అసలు ఎంత డీసెంట్ గా అనిపిస్తుందో నాకైతే ఈ సారీ కంఫర్ట్ గా అనిపిస్తాయండి ఈ బ్లౌజ్ కథ చెప్తా ముందు ఇది నేను ఈ మధ్య కాలంలో కొన్న ఎక్కువ ఖరీదు గల చీర నేను ఎక్కువ కిటికీలు తలుపులు పెట్టొద్దని చెప్తాను ఏం చీర చెప్పండి ఇది మంగ प्योर इधम्मा वेरे वाल चूसे పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు అయితే మొత్తానికి బట్టల దుకాణం పెట్టాను అంటే ఇప్పుడు ఇది దీని గురించి నెగటివ్ గా అయితే మాట్లాడొద్దండి ముందే చెప్తున్నాను మాట్లాడొద్దు అంటే అదేమీ శాసించట్లేదు మా ప్రాబ్లమ్స్ మాకుంటే ఎన్ని కొన్నుకున్నా కూడా రోజు మీ ముందుకు రావాలంటే వేసుకునేయే వేసుకోలేం కదా అలా అని చెప్పి నేను అన్ని కాస్ట్లీ బట్టలు కొన్నండి బడ్జెట్ రేంజ్ లోనే వెళ్తా ఉంటాను ఎప్పుడు నా బడ్జెట్ మించి ఎప్పుడు కూడా నేను బట్టలు కొనను మాకు ఏంటంటే ఎప్పుడు అమ్మాళ్ళు అంటా ఉండేవారు బట్టలకు పెట్టింది నేను బట్టలకు పెట్టిన డబ్బులు గోడకు సున్నం వేసినట్టే అని వాస్తవం ఉంది అది అలా అని చెప్పి అవసరానికి కొనుక్కోకుండా ఉన్నాం కదా అలా కొన్న బట్టల్ని ఇవాళ మీతో షేర్ చేస్తాను అలాగే ఏది ఎక్కడ కొన్నానో కూడా చెప్తానండి చెప్పా కదా బడ్జెట్ని దాటను అని చెప్పి నాకు కొంచెం బాగా నచ్చినాయి అనుకోండి టక్కన తీసేసుకుంటా ఇది సఖీ వాళ్ళది షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు బ్లాక్ అండ్ వైట్ అసలు బ్లాక్ కూడా కాదు యాక్చువల్గా ఇది గ్రే కలర్ అనమాట చాలా బాగా నచ్చింది దీని దొక్కదాంది ప్రైస్ లాస్ట్లో చెప్తానండి ఎందుకంటే గెస్ చేయలేరు మీరు ప్రైస్ దీన్ని అది నేను సారీగా అయినా కట్టుకోవచ్చు లేకపోతే సంజనా కూరికి అలా ఫ్రాక్లాగా అయినా స్టిచ్ చేయించవచ్చు అని చెప్పి తీసుకున్నాను కానీ ఇది తీసుకున్న కవిత అంది వద్దు మీరే కట్టుకోండి వీడియోస్లో బాగుంటుంది బ్లౌజ్ కుట్టమని దానికి కుట్టమని పంపిస్తే మళ్ళీ వెనక్కి పంపించేసింది ఫాలేసి మీరు కట్టుకోండి వీడియోస్లో చాలా బాగుంటుందని చెప్పి ఇంకొకటి వీడియోలోకి వెళ్ళక ముందే చెప్తున్నాను బ్లౌజెస్ గురించి కూడా అడుగుతారుంటారు మీరు ఎక్కడ స్టిచ్ చేయించుకుంటారని నావైతే అన్ని కవితనే స్టిచ్ చేస్తుందండి కుప్ప తీసుకెళ్ళి అక్కడ పడేయటమే ఇంకా అన్ని దేనికి ఏది బాగుంటుంది దేనికి మోడల్ పెట్టాలనుకుంటే పెడుతుంది వద్దు అనుకుంటే పెట్టదు ఇది మీకు అందరికీ తెలిసిన చీరే శ్రీనివాస కళ్యాణం అప్పుడు మేము అత్తయ్యకి నాకు ఇద్దరికి రెండు ఇద్దరు అమ్మవార్లకి ఇదే చీర కట్టాము ఒకటి అత్తయ్యకి ఇచ్చి ఒకటి నేను ఉంచుకున్నాను ఇది మంగళగిరిలో తీసుకున్నానండి సఖీ మంగళగిరిలో తీసుకున్నాను ఇందులో కొన్ని పెట్టుబడి చీరలు కూడా ఉన్నాయి అంటే నాకు పెట్టిన చీరలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదేమో మా ఊర్లో రెండు చీరలు మా అత్తాళ్ళు పెట్టారండి అంటే మా ఊర్లో గుడి ప్రతిష్ట అని చెప్పి వెళ్ళాను కదా నాగేంద్ర స్వామి గుడి ప్రతిష్ట అప్పుడు మా మేనమామ వాళ్ళు పెట్టారనమాట రెండు చీరలు రెండోదేది ఇదొక చీర ఇదొక చీర అయితే దీనికి బ్లౌజ్ కుట్టింది కానీ కవిత దీనికి నా దగ్గర పింక్ది ఉందన్నమాట బ్లౌజు మల్టీ కలర్ది అది వేసేసుకోవచ్చులే వద్దని చెప్పాను కుట్టలేదు దీనికి బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు జస్ట్ ఫాల్ వేసి పంపించేసింది ఈ రెండు మా అత్తాళ్ళు పెట్టిన చీరలు అనమాట అంటే మేనమామలు పెట్టిన చీరలు ఇది కూడా అంతే సంజనాకి లంగవాణి కుట్టిద్దామని మంగళగిరిలో తీసుకొచ్చా సేమ్ అది వేసుకోదు పెట్టదు ఎందుకండి వీడియోస్లో కలర్ బాగుంటుంది మీకే బ్లౌజ్ కుట్టేస్తున్నానని చెప్పి ఇది కూడా మంగళగిరి పట్టుది బ్లౌజులు నాకు యాక్చువల్గా ఎక్కువ మోడల్స్ ఏం పెట్టించుకోనండి నేను ఇవి మీకు తెలుసు కదా సింపుల్గానే కుట్టించుకుంటా ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట సింపుల్గా బ్లౌజు హ్యాండ్స్కి బార్డర్ వచ్చి బోట్ నెక్ ఫాలును అది కుట్టించేసి మళ్ళీ పంపించేసింది అనమాట అది దాని కథ చెప్పానుగా ఈసారి అన్ని పెట్టుబడి చీరలు ఎక్కువ ఉన్నాయని ఇదేమో సావిత్రి సిల్క్స్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయింది కదండి రీసెంట్గా సో వెళ్ళినప్పుడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో షేర్ చేశాను సో ఆ తర్వాత ఒకసారి నేను వీడియో షూట్కి వెళ్ళినప్పుడు నాకు ఇంటికి పిలిచి ఈ సారీ పెట్టారనమాట ఇంటి దగ్గర పెట్టారు పెళ్ళినప్పుడు హడావుల్లో పెట్టలేకపోయామండి అని చెప్పి ఈ సారీ పెట్టారు ఈ బ్లౌజ్ బాగా వచ్చిందండి ఇది జస్ట్ బోట్ నెక్ ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను ఇది సారీ మరి ఏం సారీనో రామ్మెంగోనా లేకపోతే సౌత్ సిల్క్ ఏదో సౌత్
పేర్లు అన్న అడకండి రోజు సారీస్ వీడియోస్ లోనే ఉంటాను కానీ నాకు వీటి పేర్లు గుర్తుండవు అన్నమాట బాగుందని చెప్పి పూజలప్పుడు అప్పుడు ఇలాంటివి కట్టుకుంటే బాగుంటాయి కదా సో ఇదొకటి ఇంకా పెట్టుబడులు ఏం లేవులేనా ఇది కూడా పెట్టుబడి చేరే ఇదేమో చిల్లపల్లి వాళ్ళది షాప్ ఓపెనింగ్ అప్పుడు కార్డుతో పాటు ఈ సారీ పంపించారండి దాయాల్సింది ఏముందండి మేము ఇన్ఫ్లుయెన్సర్స్ం కదా సో మనని పిలిచినప్పుడు ఒట్టి చేతులతో కాకుండా ఇలా కార్డుతో పాటు ఇది పంపించారన్నమాట ఇది కూడా మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ అనుకుంటా సారీ దీనికి బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది ఇది ఇంకా కవిత దగ్గరికి పంపించాల్సినాయి అన్నమాట ఈ చీరలు పెట్టుబడి చీరలు చెప్పా కదా అన్ని పెట్టుబడి చీరలే ఉన్నాయని ఇదేమో మనం షాప్ ఓపెనింగ్ సునీతాస్ వస్త్రధార ఓపెన్ అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదండి అక్కడ కవిత తీసుకొచ్చింది శారీ మరి ఇది కూడా చీర ఏంటో తెలియదు మళ్ళీ దానికే పంపించాలి బ్లౌజ్ కుట్టమని ఇది ఆ చీర ఇది నేను కొనుక్కున్నా ఇది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళది వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట ఇవి రెండు కోట శారీస్ అండి దీనికైతే బ్లౌజ్ వద్దని చెప్పాను వైట్గా ఉంది నా దగ్గర వేసేసుకోవచ్చులే అని బ్లౌజ్ వద్దని చెప్పాను మనకి అసలు చీరల కంటే బ్లౌజులు ఎక్కువైపోతున్నాయండి అన్నిటికీ కుట్టించలేం కదా ఇన్ని చీరలు కొనుక్కున్నప్పుడు దీనికి బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఇది బోట్ నెక్ కుట్టేసింది అనమాట వేరే దేనికన్నా బ్లౌజ్ వేరే ఆట మీద కూడా సెట్ అవుతుందని దీనిది అయితే ప్రాపర్గా కుట్టేసింది చాలా బాగోదు చాలా బాగోదు అనమాట వైట్ బాగుంటుంది చెప్పండి బాగుంటుందా సంజన బాగుంటుంది అంటుంది నేను బాగోదు అంటున్నాను మీరు ఎవరు కోట వేస్తారో చెప్పండి ఓకే దీనికి బాగుండొచ్చు కానీ ఇది ఈసారి నేను డ్రెస్ మెటీరియల్స్ చేపిస్తానండి ఒకళ్ళ దగ్గర బ్లాక్ ప్రింట్స్ చేపిస్తాం కదా సో వాళ్ళ దగ్గర తీసుకున్న శారీ అన్నమాట ఇది నాకు బాగా నచ్చింది నేను ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఉంది ఏదమ్మా దీని బ్లౌజు అన్నీ చక్క పెట్టుకుని కూర్చుని ఉండాల్సింది నేను వీడియో చేద్దాము అనుకోగానే టక్కని కూర్చుని పోతాయి ఏమి చూసుకోకుండా ఇది దీని బ్లౌజ్ అండి అసలు ఎంత డీసెంట్గా అనిపించిందో నాకైతే ఈ సారీ ఇది రేపు పండగలప్పుడు కానీ మామూలుగా మనము పొద్దున్నే లేవంగానే తలస్నానం చేస్తాం కదా చేసినప్పుడు చక్కగా ఇట్లాంటి కాటన్ కట్టుకుంటే హాయిగా ఉంటుంది ప్రాణానికి వంటగదిలో వంట చేసుకునేటప్పుడు నాకైతే ఇది బాగా నచ్చిందండి అసలు ఈ కలరు మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్కి వెళ్ళాను కదా అప్పుడు తీసుకున్నాను అనమాట కిందేమో మనకి ఇట్లా కరెక్ట్గా కాకి కలర్ అంటారు కదా ఆ టైప్ వచ్చింది ఇదంతా ఇట్లా డిజిటల్ ప్రింట్ మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ నాకు ఇవి ఆల్రెడీ రెండు మూడు చీరలు ఉన్నాయి కానీ కంఫర్ట్గా అనిపిస్తాయి అండి ఇక మా మేడం గారు సెలెక్ట్ చేశారు ఇది ఒకసారి ఏమవుతుందంటే నేను సంజనాకి ఇస్తాను తను మార్నింగ్ స్కేటింగ్కి వెళ్తుంది కదా వాళ్ళ అబ్బాయి కూడా వస్తాడు ఈవిడ ఈవిడ కారులో ఒక రెండు మూడు రోజులు పెట్టు తిరుగుతుంది అక్కడికి వెళ్ళినాక మా బ్రదర్ ఒక రెండు మూడు రోజులు కాదు ఒక్కోసారి ఒక పది రోజులు పెట్టుకుని తిప్పుతాడు కారులో ఆ తర్వాత కవిత దగ్గరికి వెళ్తాయి అనమాట బ్లౌజులు ఒక్కోసారి నాకు అర్జెంట్ లేకపోతే నేనేమో మర్చిపోతాను అసలు ఇచ్చినాక అదే పంపిస్తుంది అయినా కానీ మర్చిపోతా ఈ శారీ చూడండి ఏం చేయరో చెప్పండి ఇది పెద్దదిగా క్వశ్చన్ వేసాను కదా నోట్లో ఉంది బయటకు రావట్లేదు ఇలా మీకు అవుతాయి అండి ఎప్పుడన్నా గద్వాలు గద్వాల్లో ఇమిటేషన్ పట్టండి కానీ నాకు అసలు ఈ కలర్ చాలా బాగా నచ్చింది బ్లాక్ అనుకుంటున్నారేమో చూడడానికి బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ ఇది బాటిల్ గ్రీన్ షేడ్ టైప్ అన్నమాట సంజ నాకు ఈ కలరు ఈ కలర్ కింద రత్నావళి కలరు ఓని ఉంది కానీ అది వేరే షేడు ఈ ఇది తనకి లంగావాణి చేపిద్దామని రీసెంట్గా సఖీలో తీసుకున్నానండి వసుదాలో తీసుకున్నా విజయవాడలో వసుదాలో తీసుకున్నాను ఇది ప్రైసులు స్పెక్స్ పెట్టుకోలేదుగా 2895 అండి ఇది ప్రైసు ఇది 2895 నాకు పెట్టినాటి అయితే చెప్పట్లేదు కవిత దగ్గరికి వెళ్ళొచ్చినాయి అంటే ఫాల్స్ వేసి ఉంటే ప్రైసులు చెప్పలేను ఉన్నాటి చెప్పేస్తాను ఓకేనా ఇది కూడా విజయవాడ వసుదాలో తీసుకున్నానండి టస్సర్స్ నాకు చాలా ఇష్టము ఇదిగోండి ఇది మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది చాలా బాగా నచ్చింది నాకు ఈసారి అంటే అన్ని కలర్స్ ఈ కొంచెం ఈ షేడ్స్లో నాకు అంతగా లేవు ఇలా బ్లౌజ్ కూడా వీటికి సింపుల్గా రౌండ్ నెక్లు పెట్టి కుట్టించుకుంటేనే బాగుంటాయి క్లాత్ కొంచెము ఇలా ఉంటుంది కదండి బోట్ నెక్ అవి పెట్టిస్తే కొంచెం
బ్లా మనకి ఉక్స్ దగ్గర అక్కడ పిగిలే అవకాశం ఉంటుంది. సింపుల్గా రౌండ్ నెక్ పెట్టుకుంటామంట అనేది 7895 దీని ప్రైస్. ప్యూర్ టస్సర్ దేశీ టస్సర్ అంటారు కదండి హ్యాండ్లూమ్ అది. శతమానం వాళ్ళది ఓపెనింగ్కి వెళ్ళాను కదా మొన్న, వీళ్ళ ఓపెనింగ్లు కానీ బాండిల్ చేయటం బాగుంది, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది చందేరి ఫ్యాబ్రిక్. డిస్కౌంట్ తర్వాత ఎంత పడిందోనండి, ఆవేళ బిల్లు మా వారు పే చేశారు. చీరలు తీసుకోండి, ఇదిగోండి ఇది ఇలా వస్తుంది అనమాట మొత్తం బ్లాక్. అవును సంజన ఐడియా బాగుంది. వీటికి బ్లౌజులు నచ్చుతాయండి నాకు బాగా. వీటికి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ మన దగ్గర ఏదైనా ఈ కలర్ ఉన్నా వేసుకోవచ్చు అనుకోండి, కానీ చీర హైలైట్ అవుతుంది, బాగా కాస్ట్లీ శారీ అనిపిస్తుంది. ఇది ప్రైస్ 1995 ఉందండి, కానీ డిస్కౌంట్ ఉంది, ఎంత ఉందనే తెలియదు. మేము బాగా రష్ ఉంది అనమాట. శారీ సెలెక్ట్ చేసి అక్కడ పెట్టుకున్నాక మా వారు ముందే లంచ్ చేస్తారు. మీరు లంచ్ చేసి రండి, నేను బిల్ పే చేసేస్తానులే అన్నారు. ఇంకా నేను అడగలేదు. ఇది డిస్కౌంట్ అయితే ఉంది, ఎంత అనేది తెలీదు. ఇది కూడా బ్లౌజు పంపించాలి. కంచిపట్టు డిజిటల్ ప్రింట్ శారీ కొంచెం డిఫరెంట్గా ఉందని ఇదిగోండి ఇట్లా తీసుకున్నా. జంగిల్ స్ట్రైటే జంగిల్ థీమ్తో ఉంది. ఇదిగోండి ఇట్లా పళ్ళు కూడా మొత్తం అంతా ఏం కాదు, నాకు కట్టుకుంటే చాలా బాగుంది. అంటే ఇట్లా వేసుకుంటే చాలా బాగుంది. కొంచెం ఫాలింగ్ ఉంటాయి కదండి, కొంచెం బయటికి వెళ్ళినప్పుడైనా కూడా ఎక్కువసేపు ఉన్న నలకుండా చీర చాలా బాగుంటుంది అనమాట కంచిపట్టు. దీనికి బార్ కోడ్ లేదండి, మొత్తానికైతే 50% డిస్కౌంట్ ఉంది. ఎంత అనేది ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 13,000 or 14,000 ఎంత అనేది గుర్తులేదు. 50% అయితే డిస్కౌంట్ ఉంది. ఇది ఇది ఎప్పుడుదో తీసుకున్నావు అది నువ్వు అదే, దీంతో పాటు చీరలు తీసుకున్నట్టు అన్నిటికీ ముహూర్తం వచ్చింది, దీనికి రాలేదు. ఇది గుంటూరు సఖీ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆవేళ మా వారు వచ్చారండి. బాగా మా వారు పాపం అక్కడ ఖాళీకి కూర్చొని నేను వీడియోలు నేనేమో షూట్ చేస్తున్నాను, ఆయన పక్కన వాళ్ళు చూస్తుంటే అక్కడ కూర్చుని వేరే వాళ్ళు చూసేయాన్ని అది బాగుంది ఇది బాగుందని. యాక్చువల్గా డాడీ కనుక వస్తే చాలా మంచి సెలెక్ట్ చేస్తారు, అంటే ఎందుకో తెలియదు కానీ సెలెక్ట్ చేస్తారు. చాలా అబ్బు మీ జడ చూసి ఫ్లాట్ అయ్యారంట. సరే వదిలే. ఇదిగోండి చాలా బాగుంది, మీ అన్నయ్య గారి సెలెక్షన్ కదా. ఇదిగోండి ఇట్లా ఇది ఇదంతా ఇట్లా మ్యాటికుట్ లాగా వచ్చింది, మిషన్ ఎంబ్రాయిడరీనే కానీ మొత్తం సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. దీనికి మా కవితమ్మ బ్లౌజు మర్చిపోయింది కుట్టడం, దీనికి ఇంకా బ్లౌజ్ అవ్వలా, పొరపాటుకి ఈ చీర ఆటతో పాటు వచ్చేసింది. ఇది మళ్ళీ పంపించాలి. నేను అప్పుడు తను ఏమందంటే దీనిలో బ్లౌజ్ వద్దులేండి, ఏదన్నా మల్టీ కలర్ ఉండేటట్టు తీసుకుని కుట్టిస్తాను, వేరే ఆట మీద కూడా పనికి వస్తుంది. మర్చిపోయిందంట, మన ఫోన్ చేసింది, ఆ చీర కూడా వచ్చేసింది, మళ్ళీ వెనక్కి పంపించాను. ఇది నేను పంపించటమే మొన్న పంపించా, దీంతో పాటుగా కొన్న చీరలన్నీ కట్టేశాను, అన్నీ అయిపోయినాయి కానీ అదొకటి ఉండిపోయింది. ఈ చీరేమో మేము మా వస్త్రధార షాపింగ్కి వెళ్ళినప్పుడు చున్నీలు తీసుకొచ్చాను కదండి, ఆజరక్ ప్రింట్వి ప్యూర్ మోడల్ సిల్క్లో, దానిలో శారీ అనమాట ఇది. ఇది ప్యూర్లో అండి. ఇదిగోండి ఇది రోలింగ్ చేపించాలి, పళ్ళు ఇట్లా వచ్చింది, చాలా బాగుంది శారీ ఇది అయితే మాత్రం. అది సంగతి, ఇది డైరెక్ట్గా నేను ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఈ బ్లౌజ్ కథ చెప్తాం ముందు. ఓకే, ఇది మన శతమానం వాళ్ళది షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను కదండి, ఆ రోజు ఆ చీర మీద బ్లౌజ్ అనమాట ఇది. ఆవేళ కామెంట్ కూడా చేశారు, సెట్ అవ్వలేదండి అని. నా పనులు ఒక్కోసారి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆ రోజు మేడం గారు కాదు తప్పు, ఆ రోజు ఏమైందంటే గాయత్రి రెడ్డి డిజైనర్ బొటిక్ శారీస్ బొటిక్కి అక్కడ నుంచి వచ్చేటప్పుడు కవిత నాకు బ్లౌజులు ఇవన్నీ సంచి ఇచ్చింది అనమాట. ఎందుకంటే ఇది ముందు రోజే పంపించారు వాళ్ళు శతమానం వాళ్ళు, డైరెక్ట్గా అక్కడికే పంపించమన్నా నేను. ఇంకా మా మేడం గారు కబగబా వర్క్ చేయించింది, అంతా బాగుంది చక్కగా. పాపం అదే అంది, నేను అంత హడావుడిగా వర్క్ చేయించి పంపిస్తే మీరేమో అదేదో కవర్ బై మిస్టేక్ ఏమైంది, అది కార్లో మా సాయి చేసిన పని అనమాట, అది నా తప్పు కాదు. కార్లో కవిత ఇచ్చిన కవర్ తీసుకుని దిగేశాడు లక్కీలీ. నేను నా కార్లో ఉందన్నమాట విజయవాడ వెళ్తాను కానీ సర్దుకున్న దాంట్లో ఆ బ్లౌజ్ ఉంది, దాంతో గట్టెక్కాను, లేదంటే బిస్కెట్ అయ్యేది. అది ఒక్కోసారి అట్ అవుతూ ఉంటాయి పనులు, మీకు జరిగినాయి ఎప్పుడన్నా ఇట్లా ఇంకా ఇంకా అట్ట మాట్లాడుతుంటే అవుతూనే ఉంటాయి. ఇది
ఇది ఎప్పుడో తీసుకున్నానండి. ఇది శతమానం వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఎప్పుడో నాకు అసలు నేను కొనుకున్న ఏంటంటే ఇప్పుడు ఏముందిలే అకేషన్స్ పండుగలు ఏమున్నాయిలే అని పంపించిన నా దగ్గర ఉండిపోతే అన్నీ రెడీ అయిపోయినాయి. బ్లౌజు ఇంకా దీని రాలా ఉండిపోయినాయి. అందుగా ఆంటీ హెమ్మింగ్లో కొన్ని ఉన్నాయి అంది వస్తుంది దీని బ్లౌజు. ఇది పంపించాల్సిన పని లేదు. ఇది సఖీ కేపీహెచ్బిలో తీసుకున్నానండి. ఇమిటేషన్ టస్సర్లో ఇమిటేషన్. ప్రైస్ దీని లేవండి, నేను లేకపోతే చెప్తాను మీకు. ఇదిగోండి నా కానీ ఇలాంటివి ఇమిటేషన్ అయినా కానీ వీడియోస్లకు బాగుంటాయండి. చక్కగా వీడియోసే కాదు మామూలుగా మనకి రెగ్యులర్గా దీనికైనా బాగుంటాయి. ఇదిగోండి బ్లౌజు సింపుల్గా బోట్ నెక్ కుట్టేసింది. దేనికి ఏది ఎలా బాగుంటుందంటే అట్లా చేసేస్తుంది. ఇది నాకు సావిత్రి వాళ్ళు నేను కొనుక్కున్న చీర కూడా ఉందండి సావిత్రిలో. ఇదేమో వాళ్ళు పెట్టారనమాట. అందరికీ వెళ్ళిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఇదే శారీ పెట్టారు. ఇది ప్యూర్ సావిత్రి హ్యాండ్లూమ్స్ జూబ్లీ హిల్స్లో ఓపెన్ అయింది కదండి. ప్యూర్ ఇది ప్యూర్ ఇది ఏంటిది అది ఏంటిదమ్మా చెప్పేవారు. ఇది హ్యాండ్లూమ్ శారీ అండి 100%. అదైతే తెలుసు బాగా జామదానిలో ప్యూర్ వస్తుంది. దీనికి బ్లౌజు పింక్ది చేపించి పంపిస్తానంది. ఫాల్ ఇచ్చే ఫాల్ పంపించేసింది. కామన్గా అన్నిటి మీదకి సెట్ అయ్యేటట్టు కుట్టుతానులే అంది. ఇంకా దీనికి బ్లౌజ్ వస్తే కానీ నేను కట్టనే చీర. ఇది జూట్ పట్టు, జూట్ పట్టున ప్యూర్లో. ఇది సఖీ వాళ్ళది ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. దీనికి ప్రైస్ 9695 ఉంది, 9695 ఉంది. నాకు బాగా నచ్చింది అనమాట ఈ కలరు. ఆ రోజు యాక్చువల్గా నాకు తీసుకుందామనే ఉద్దేశం లేదు, ఇట్లాగే వస్తుంది. ఆ రోజు అక్కడ నాగశ్రీ గారు వీడియో చేస్తున్నారనమాట. ఆవిడ వీడియో కానీ వేస్తుంటే నేను చూసి తీసేసుకున్నా సారీ. ఇదిగోండి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది. అంటే నేను బార్డర్స్ ఉన్నాయి ఎక్కువ కట్టాను కానీ ఈ టైప్ లేవులే బాగుంది అని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. కట్టుకుంటే బాగుంటాయి ఇలా చూసే కంటే ఇవి. అది ఇది నేను ఈ మధ్యకాలంలో కొన్న ఎక్కువ ఖరీదు గల చీర. ఇది సావిత్రి హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు బోని కోసం నేను కొన్న చీర. అయితే సంజనాకి ఈ మధ్య కొంచెం చీరలు కట్టుకోవాలి అన్న ఏమంటారు ఆలోచన అన్న థాట్స్ మొదలైనవి అనమాట. దీపావళిగానే కాదు ఏ చీర చూసినా ఇది నేను కట్టుకోనా అని అడుగుతుంది. నేను కూడా ఏంటంటే పిల్లలకండి సారీ మనం వాళ్ళంతా వాళ్ళు కట్టుకోవటం వచ్చినా రాకపోయినా క్యారీ చేయటం రావాలి. అంటే చీర కట్టాం కదా అని చెప్పి చీర కట్టినప్పుడు మనం డ్రెస్ వేసుకుంటే ఉన్న బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు. అదేంటంటే 1-4 సార్లు వాళ్ళు కడతా ఉంటే అలవాటు అవుతుంది. అందుకని నేను కూడా ఈ మధ్య మా షాప్ ఓపెనింగ్కి ఆటకి తనకి శారీసే తీసుకుంటున్నాను తనకి పనికొచ్చేవి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒకసారి కడతారు మళ్ళీ ఆ చీర ఇంక చూడరు. మళ్ళీ వాళ్ళకి అంతంత పెట్టి కొనాలంటే ప్రాణం ఒప్పుది. అది అంటే ఈరోజు నుంచి మమ్మీకి నాకు ఇద్దరికి సెట్ అయ్యేటట్టు నేను తను నాకున్న చీరలే తను కట్టుకుంటే బాగుండే టైప్లో ఆలోచించి తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇది తెచ్చినాక తనకి నచ్చింది బాగా, తనకి కట్టుకున్నా బాగుంటుంది అని చెప్పి. ఇంకా కవిత ఏమందంటే దీనికి సంజమ్మ పనికి వచ్చేటట్టు ఏదన్నా బ్లౌజ్ కుట్టేస్తానులే అంది. నాకు సింపుల్గా బోట్ నెక్ పెట్టేసి ఇట్లా జకాట్ బ్లౌజ్ వచ్చిందనమాట. బోట్ నెక్ పెట్టేసి కుట్టేసింది. ఇంకేం బ్యాక్ సైడ్ మాత్రం ఇలా చిన్న ప్యాటర్న్ ఇచ్చిందండి అన్నీ ఊరికే కాకుండా. నేను ఎక్కువ కిటికీలు తలుపులు పెట్టద్దని చెప్తాను. ఏం కాదు బాగుంటుందని కిటికీలు తలుపులు అనే కూడా చాలా స్టోరీ ఉంది. ఏం కాదు బాగుందిలే అని పెట్టేస్తుంది. చెప్పాక సార్ తాతగారు ఏమన్నారు? వద్దు వద్దు అట్లాంటి చెప్పకూడదు. ఇది యాక్చువల్గా ఇది నేను కేపీహెచ్బి సఖీలో మొన్న వీడియో షూట్కి వెళ్ళాను కదండి ఆ రోజు తీసుకున్నా. ఇది 3999 సారీ. బాటిల్ గ్రీన్ వచ్చింది. ఇది బాటిల్ గ్రీన్కి అసలు ఎంత నచ్చిందోనండి నాకు. యాక్చువల్గా ఆ రోజు ఇది మ్యానిక్విన్ కేసు ఉంది అనమాట. మంచి కలర్స్ ఉన్నాయి దీనిలో అన్నీ కూడా. దాన్ని తీసి మరీ తీసుకొచ్చుకున్నా. సంజనాకి ఈ సారీ నచ్చింది బాగా. నచ్చితే ఈ సారీ తనకి బాగుంటుందని మేము చెప్తున్నాము. రెండిట్లో ఏ చీర బాగుంటుందో కామెంట్ చేయండి. అది దీపావళి కట్టుకుంటుంది విత్ డిజైనర్ బ్లౌజ్. అది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇది కేపీహెచ్బి సఖీ. ఇది యేసరావు నగర్ సఖీలో. ఆ రోజు ఈ చీర ఒకటి ఇందాక చూపించా కదా ఇది 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 రెండు సారీ. ఇది ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు బోని అండి.
ఇది ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు బాండింగ్ అని తీసుకున్న చీర నాకు ఇట్లా ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఇది తర్వాత నేను వీడియో షూట్కి వెళ్ళినప్పుడు యేశ్వరావు నగర్ విడిగా మళ్ళీ షూట్ చేశాను కదా రీసెంట్గా, అప్పుడు తెచ్చుకున్న శారీ ఇది. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి, 2295. ఇంకా ఇది బ్లౌజ్ పంపించలేదు కనుక ప్రైస్ ఉంది 2295. దీనికి బ్లౌజ్ బాగా నచ్చింది నాకు యాక్చువల్గా. సంజన ఏమో మమ్మీ నీకు ఇవన్నీ ఎందుకమ్మా పెద్దాళ్ళ చీరల టైప్ తెచ్చుకుంటున్నావు అని అంది, కానీ నాకు బాగా నచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది, అంచు అంచు ఉంది కదమ్మా, ఎందుకు తర్వాత కట్టుకోవచ్చుగా అంటది. ఇంకా చాలా ఏజ్ ఉంది కట్టుకోవడానికి, ఎప్పుడు నచ్చింది అప్పుడు కట్టేసుకోవటమే అది అన్నమాట. నేను నాకు నచ్చిందంత ఇచ్చాను, బాగుంది. ఏమంటారు చెప్పండి, బాగుందా? ఇంకప్పుడు బాగున్నా, బాగాలే పని చేసేదేం లేదు. టకటక్కా చెప్తానే ఉన్నట్టున్నాను కానీ వీడియో లెంత్ వెళ్తుందేమో, చాలా చీరలు అయిపోయినాయి. ఇది 2995 ఇది ప్రైస్. ఇది నారాయణ పట్టు శారీ అండి, పవర్ లూమ్లో. అదే ప్యూర్లో అయితే 14,000-15,000 అట్లా ఉంటాయి అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇదిగోండి బార్డర్, మాకు వీడియోస్కి ఇట్లా చాలా అనిపించింది నాకు, కానీ చాలా నచ్చింది కలర్. ఆవేళ మీకు కామెంట్స్లో అడిగాను కూడా కదా నేనేం చీర తీసుకుని ఉంటానో చెప్పండి అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఇది ఇందాక చూపించిన చీర ఉంది కదండి, శతమానం వాళ్ళది ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు బోనీ చీరలు అనమాట ఇవి. ఆ బ్లాక్ది ఇది, ఇది కూడా సెమీ టస్సర్ అండి సారీ. ఇది ఆఫర్ ఉంది దీనికి కూడా, మరి ఎంత పడిందో తెలియదు కానీ 1599 ప్రైస్. ఇది 1000కి వచ్చింది కాదు, 1200కో ఏమో వచ్చినట్టుంది సెమీ టస్సర్. కానీ లుక్ వైజ్ అసలు ప్యూర్ టస్సర్లా ఉంది. సరే బాగుందిలే అని సరదాగా తీసుకున్నాను. ఇది సఖీ గుంటూరు బ్రాంచ్లో తీసుకున్నానండి ఈ సారీ. మీకు బ్లాక్ కనిపిస్తే చాలండి, చాలండో తింటానండో. ఇది ఎంత 2000 ఏముంది టస్సరు అంటే ప్యూర్ కాదు. ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వచ్చింది బ్లౌజ్. మీకు ఒకటి చెప్పనా అండి, నేను చీరలు ఇన్ని కొంటున్నాను అంటే యూట్యూబ్ మొదలు పెట్టినాకనే ఖచ్చితంగా. అంతకుముందు అయితే మాత్రం నా శారీస్ అన్నీ మా ఇంట్లో నేననే కాదండి, పిల్లలకు కొనేవాళ్ళం ప్రతి పండుగ. కానీ నేను మా ఇంట్లో పండగలకు మాత్రం రెగ్యులర్గా అన్ని శ్రావణ శుక్రవారానికి, అత్తయ్య శ్రావణ శుక్రవారానికి మాత్రం 4 వారాలకి కొనేవాళ్ళు ఎప్పుడు, మళ్ళీ దసరాకి సంక్రాంతికి అంతే బట్టలు. సంజనాకి బాగా కొనేవాళ్ళు అండి మా వారు, ఆయనకి పిచ్చి ఇక కుదురు కొంటం అంటే. ఇది టస్సరే, ఇది కూడా సెమీ టస్సర్. ఇది ఇది సెమీ టస్సర్ అండి, నాకు ఈ కలర్ ఇది బాగా నచ్చింది తీసుకున్నాను. ఇది కూడా ఇది గుంటూరు సఖీలోనే. ఏది ప్రైస్ ఎక్కడ ఉందబ్బా, ఇది కాదు ఇది ఉట్టు ట్యాగ్ ఉంది ఏంటో. ఇది ఎంత? 2000 ఆ రేంజ్లో ఉందండి, ఎగ్జాక్ట్గా చెప్పలేదు అని తిట్టమాకండి ప్లీజ్. చీరలు చూపిస్తున్నా, ఎక్కడ కొనుక్కున్నానో చెప్పా, నెంబర్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే కొన్ని సఖీలో కొన్నా, కొన్ని శతమానంలో, కొన్ని సావిత్రిలో, దాని దీనికి దీని దానికి కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి బిస్కెట్ అవుతుంది, అందుకే నెంబర్లు ఇవ్వట్లేదు. మీరు ఎక్కడ ఏది అవైలబుల్ ఉంటే అది ఇవ్వండి. అసలు దీని అనుమాల పెద్ద కథ ఉందండి ఈ ఈ ఈ సంజన టాప్స్. డ్రెస్లో నేను చూపిస్తున్నాను ఏంటనుకున్నారేమో, వీటితో పాటు వచ్చినాయి అనమాట అందుకని చూపిస్తున్నా. ఇది విజయవాడ మా ఇంటి ఓపెనింగ్కి సంజనాకు ఒక లెహంగా ఒకటి క్రాప్ టాప్ టైప్ కుట్టించాను అనమాట. దానిలో శారీ తీసుకుని కుట్టిస్తే ఈ క్లాత్ మిగిలింది. ఇది కవితకి ఎప్పుడో పంపించా, పంపిస్తే తను మొన్న కుట్టి పంపించింది అనమాట. అంటే అవసరం లేని నేను అడగను, కొన్ని బాగా బిజీ ఉంటుంది కదండి, కొన్ని కొన్నిసార్లు అలా పడేసి ఉంటాయి అన్నమాట. ఇలా వచ్చింది సింపుల్గా సరదాగా వేసుకుంటుందని కుట్టించింది. కాకపోతే ఇప్పుడు మన దగ్గరే బోల్ టాప్స్ ఉన్నాయిగా. ఇది మేమే పంపించలేదు, తన 18th బర్త్డే కానీ ఈ క్లాత్ తీసుకుంది, దీంతో ఏదో చేపిస్తానని. ఏదో అంటే కుర్తీనే కొంచెం సన్నగైనా కుట్టించుకుంటా, సన్నగైనా కుట్టించుకుంటా అని ఇంకా లావ్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు కళ్ళు చెక్ చేయించుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇదిగోండి ఇది ఇలా సింపుల్ టాప్ జీన్స్ మీద అలా వేసుకోవడానికి. ఇది ఇది మళ్ళీ ఇంకో కథ ఉంది. ఇది మా ఫ్రెండ్, ఈయన ఫ్రెండ్ మా ఫ్రెండ్ కాదండి, ఈయన ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ నాకు ఒక దుపట్టా ఇచ్చిందనమాట మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి. ఇది మొత్తం అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికెన్ కర్రీ టైప్ ఉంటుంది, దగ్గర చూడండి. నేను ఇంత మంది పాటు దుపట్టా ఎలాగో వేసుకోను అని చెప్పి దానికి టాప్ కుట్టేయమని ఇచ్చాను. ఇలా లైనింగ్ వేసి టాప్ కుట్టేసింది, జస్ట్ మెగా స్లీవ్స్ పెట్టి. బాగుంది కానీ వేసుకుంటే క్యూట్గా. సో మొత్తానికి ఇదండి కథ, ఇది ఇది ఒక కథ.
ఇదైతే అసలు మర్చిపోయాను నేను నా దగ్గర ఉందని జైపూర్ వెళ్ళినప్పుడు క్లాత్ ఇచ్చామన్నమాట ఇప్పుడు అసలు మనం హోమ్ డెకర్ స్టార్ట్ చేయకముందు త్రీ ఇయర్స్ ముందు కాదు ఫోర్ ఇయర్స్ అయిన హోమ్ డెకర్ ముందు అప్పుడు క్లాత్స్ తెచ్చితే సంజనాకి మన శ్రీతోకి అంటే కవిత వాళ్ళ అమ్మాయికి ఫ్రాక్స్ అయి కుట్టింది ఇది ఇంట్లో ఉండిపోయింది అన్నమాట మొన్న పంపించి ఫాల్ ఏమంటే ఇంకా వేసి పంపించింది దీని మీదకి కలర్ బ్లౌజులు ఉంటాయి కదా వేసేసుకోవచ్చు సరదాగాని అలా మొత్తానికి చీరల కథ ఇలా జరిగిందండి ఇంకా కుట్టించాల్సినవి కొన్ని ఉన్నాయి కుట్టినవి కొన్ని ఉన్నాయి అది చాలామంది బ్లౌజ్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదండి నెంబర్ కామెంట్స్లో పిన్ చేస్తాను చెక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఒకసారి ఎవరికైనా అవసరం ఉంటే కనుక ప్లీజ్ అండి కాల్ చేయకండి లాస్ట్ టైం కూడా ఇలాగా నెంబర్ ఇస్తే కాల్ చేసి 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 ఇక అసలు అమ్మో మీకు దండం అండి మీరు నెంబర్ పెట్టకండి అని అంది కవిత అయితే వాళ్ళు ఉండేది మధురా నగర్లో అండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సంప్రదించవచ్చు వాట్సాప్ ద్వారా మరి అదండి ఈరోజుకి చీరల దుకాణం కథ మీకేమనిపించింది ఏ చీరలు బాగా నచ్చినాయి ముఖ్యంగా సంజనాకి ఏ చీర బాగుంటుందో కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత